హలో ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 12 మూవీలు, 4 ఇండస్ట్రీలో, అందులో 3 బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల మూవీలు. సరిగ్గా 2001లో తన ఫస్ట్ మూవీని డెబ్యూ ఇచ్చాడు ఒకడు. మన టీఎఫ్ఐకి ఒక ఫస్ట్ 100 కోట్లు, అండ్ మన ఇండస్ట్రీకి అండ్ ఇండియన్ సినిమాకి ఫస్ట్ 1000 కోట్లు ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. మన తెలుగు సినిమాని ఆస్కర్స్ వరకు తీసుకువెళ్ళాడు. ఒక ఈగను పెట్టి హిట్ కొట్టాడు, అండ్ సునీల్ గారి లాంటి ఒక కామెడియన్ని పెట్టి హీరోగా సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇన్ని అచీవ్మెంట్స్ చేసిన ఒక మనిషి, మీకు ఇప్పటికీ ఆయన ఎవరో తెలిసి ఉంటుంది. హీస్ నన్ అదర్ దెన్ ద టార్చ్ బెరర్, ద విజనరీ, ద డ్రీమర్, ద మాస్టర్ అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ఎస్ఎస్ రాజమౌళి సార్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆయన క్రియేట్ చేసిన ఒక దారిని, పాన్ ఇండియా అనే ఒక ట్రెండ్ని అందరూ ఎవరు సరిగ్గా యూజ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఒక మూవీని పాన్ ఇండియాగా తీయాలి అంటే ఆ మూవీలో ఉండే కంటెంట్ మౌంట్ ఎవరెస్ట్ అంత హైలో ఉండాలి. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏదేదో రొట్ట మూవీస్ని పాన్ ఇండియాగా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కందా, లైగర్, ఏజెంట్ అండ్ ఎక్సెట్రా చాలా మూవీస్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, ఒక మూవీని తన రీజనల్ లాంగ్వేజ్లో ఉండే వాళ్ళకి నచ్చలేదంటే వేరే లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళకి ఎలా నచ్చింది. కానీ కొన్ని మూవీస్ బాగున్నా కానీ అవి మన లాంగ్వేజ్లో తప్పితే వేరే లాంగ్వేజ్లో హిట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నానిగారి మూవీస్ దసరా, హాయ్ నాన్న, ఎందుకంటే నో ప్రమోషన్స్. ఒక పాన్ ఇండియా మూవీకి కంటెంట్తో పాటు ప్రమోషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ విషయం అందరూ రాజమౌళి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన తన మూవీస్ని ప్రమోట్ చేసే విధానం ఎంత స్పెషల్గా ఉంటుందో అందరికీ తెలుసు. అసలు ఒక మూవీని పాన్ ఇండియాగా తీయడం కాదు, రీజనల్గా తీసి పాన్ ఇండియా అప్లోస్ తెచ్చుకోవాలి. అప్పుడు మూవీ బాగలేకపోయినా కానీ హిట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ప్రేమలు మూవీ. ఈ విషయంలో మలయాళం ఇండస్ట్రీని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ మూవీస్ అన్నీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయినా కానీ పాన్ ఇండియా అప్లోస్ తెచ్చుకుంటారు. మూవీస్ని స్టార్టింగ్లే పాన్ ఇండియాగా రిలీజ్ చేయాల్సిన రూల్ ఏం లేదు. ఫస్ట్ ఆ మూవీ తన సొంత గడ్డ అయినా తన లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలి. అప్పుడు ఆ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే అప్పుడు ఆ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలి, వేరే లాంగ్వేజ్లో డబ్ చేయాలి. ఈ ఒక్క ఫార్ములాని ఎవ్వరు యూజ్ చేయరు. పాన్ ఇండియా మూవీస్గా తీస్తారు, ప్లస్ రిలీజ్ చేశారు. చేసేవాళ్ళు ఆ మూవీస్కి ప్రమోషన్స్ చేస్తారా? అవి చేయరు. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతుంది అని ఆడియన్స్ అయిన వాళ్లకు తెలియకపోతే ఇంకా మూవీ ఎవరు వచ్చి థియేటర్లో చూస్తారు? అండ్ ఒక పాన్ ఇండియా మూవీకి హ్యూజ్ హైప్తో రిలీజ్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఒక మూవీ తక్కువ హైప్తో రిలీజ్ అయ్యి ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే చాలు, మనం కలెక్షన్స్ అనేది ర్యాంపేజ్గా చూస్తాం. ఒక మూవీకి డే వన్ కలెక్షన్స్ కన్నా లాంగ్ రన్ కలెక్షన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మూవీ హ్యూజ్ హైప్తో రిలీజ్ అయిందంటే మూవీ బాగున్నా కానీ కొద్దిమంది ఆడియన్స్ నెగిటివ్గా రివ్యూ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కాలేదని ఏదేదో ఒక రాంగ్ రివ్యూస్ అనేది ఇస్తారు. అందుకే ఈ విషయం చెప్తున్నా. ఫైనల్లీ ఒకే ఒక విషయం చెప్తున్నా, పాన్ ఇండియా అనే ఒక దారి ఒక లెజెండ్ క్రియేట్ చేసింది. వి షుడ్ రెస్పెక్ట్ దట్, అండ్ మంచి మంచి మూవీస్ని ఆ దారిలో తీసుకువెళ్ళింది. అప్పుడు ఆ దారికి ఒక రెస్పెక్ట్ అండ్ ఒక వాల్యూ ఉంటుంది.